శ్రోతలకు స్వాగతం ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల తరంగిణి రచన ఇంద్రగంటి జానకి బాలగారు ప్రసాదు లేస్తూనే ముఖమైనా కడుక్కోకుండా షర్ట్ వేసుకుని వెళ్ళిపోయాడు సుబ్బలక్ష్మి తమ్ముడు లేస్తూనే ఎక్కడికెళ్ళాడా అని అనుకుంది వాడే వస్తాడులే అని సరిపెట్టుకొని పనిలో మునిగిపోయింది కళ్యాణి ఇంకా పక్క మించి లేవలేదు ఆమె తమ్ముడు వాసు తార స్కూలుకు వెళ్లాలని హడావిడిలో ఉన్నారు సుబ్బలక్ష్మి నిన్న సాయంత్రం అనగా వెళ్ళిన భర్తను గురించి ఆలోచిస్తోంది ఇది అలవాటే పేకాటలో కూర్చుంటే మూడేసి రోజులు నిద్రాహారాలు మర్చిపోతాడు ఇంకా ఇల్లు ఇల్లాలు ఎక్కడ గుర్తుకొస్తారు ఇల్లు గడపడం గురించి అతను పెద్దగా ఎప్పుడూ పట్టించుకోడు మొదటి నుంచి అలాగే గడిచిపోతుంది మొదట్లో నలుగురు పిల్లల్ని చేరదీసి ప్రైవేట్లు చెప్పేవాడు నెలకు నలభయో యాభైయో వచ్చేవి అప్పులతో అవస్థలతో పస్తులతో సంసారం గడిచేది కళ్యాణి ఎనిమిదో ఏట నుంచి హరికథలు చెప్పడం మొదలుపెట్టింది ఏడో ఏట స్కూల్లో భారతమాత డాన్స్ చేసి ప్రైజు తెచ్చుకున్న కళ్యాణి వీరాంజనేయ శాస్త్రగారి దృష్టిలో పడింది ఆయన దేశంలో మంచి భాగవతారుగా గణించారు ఆయన పశుపతి చిన్నవాడు నాలుగో క్లాస్ వరకు చదువుకున్నారు ఆ అభిమానంతో శాస్త్రగారు కళ్యాణిని కూర్చోబెట్టుకుని చక్కని కథలు రెండు చెప్పారు తర్ఫీదు ఇచ్చారు ఆయనే చెప్పి మొదటిసారి రామాలయంలో హరికథ కాలక్షేపం ఏర్పాటు చేయించారు నదురు బెదురు లేకుండా కళ్యాణి కథ చెప్పే విధానం అందర్నీ ముగ్ధుల్ని చేసింది ఆనాటి నుంచి అదే ధ్యాసలో పడిపోయింది కళ్యాణి గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు శ్రీరామనవమి శివరాత్రి కార్తీక మాసం కళ్యాణి తీరిక లేకుండా ఉంటుంది ముద్దుగా అందంగా ఉండే కళ్యాణి వేదిక మీదికి రావడం మొదట్లో ఆకర్షణగా ఉండేది ఇప్పుడు ఆమె గంభీరంగా అందంగా హుషారుగా కథ చెప్పడం అందరికీ మరీ ఉత్సాహంగా ఉంటుంది ప్రతి ఊరిలోనూ ఏదో ఒకసారి ఆమె హరికథ ఉంటూ ఉంటుంది ఏదైనా ఏ పాట అడిగినా ధైర్యంగా విసురుగా పాడేసే కళ్యాణికి పల్లెటూళ్ళలో సినిమా పాటలు మధ్యలో పాడమని అడగటం ఉంది ఆ చుట్టుపక్కల రెండు జిల్లాలలో కళ్యాణికి మంచి పేరుంది డిమాండ్ ఉంది ప్రసాద్ దిగాలుగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు మెరకు వచ్చినా పక్క మీద దొరుకుతున్న కళ్యాణి అతన్ని చూసింది ఎందుకు అతను చాలా బాధపడుతున్నట్లు అనిపించింది అలా అనిపించినందుకు చిత్రంగా అనుభూతి పొందింది అతను వచ్చి పది రోజులైనా తను ఒక్క మాట ఆప్యాయంగా మాట్లాడింది లేదు నిజానికి అతనేం అతనేం తనకు శత్రువు కాదు అనుకుని అలా మావయ్య అంది ప్రసాద్ ఉలిక్కిపడ్డాడు ఇన్నాళ్ళకి కళ్యాణి తనతో ఇంత అభిమానంగా మాట్లాడింది కానీ తను ఆ అభిమానం నిలుపుకోలేని స్థితిలో ఉన్నాడు అతని మనసు మదరపడిపోయింది ఇలాంటి సమయంలో కాక మరెప్పుడు కళ్యాణి పలకరించినా తనెంతో ఆనందపడి ఉండేవాడు ఏం లేదు కళ్యాణి అన్నాడు గొంతులో ఎంతో ప్రేమాభిమానాలు నింపుకొని వెంటనే అక్కడి నుంచి లేచి దొడ్లోకి వెళ్ళాడు ఏదోలే అని కళ్యాణి ఊరుకుని తను లేచింది కళ్యాణి సంపాదన పరురాలనే విషయం ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ అనుక్షణం గుర్తుంచుకుంటారు అందుకే ఆమె ఏడు గంటలకి లేచినా తల్లి నోరెత్తదు కాఫీ చేతికి అందిస్తుంది కంచంలో అన్నీ పెట్టి పిలుస్తుంది కళ్యాణి కంచంలో చేయి లేస్తుంది ఏదైనా కాస్త కూస్తో పనుంటే తారకు చెప్తుంది సుబ్బలక్ష్మి అంతేగాని కళ్యాణికి చెప్పటానికి ఆమెకి ధైర్యం చాలదు ఆ ఇంట్లో కళ్యాణి తన వస్తువులు వేరుగా జాగ్రత్తగా పెట్టుకుని ఎవ్వరినీ వాడనివ్వదు టాయిలెట్ సామాను దగ్గర నుంచి అన్నీ జాగ్రత్త చేసుకుని చెల్లెలు తారని కూడా ముట్టుకొనివ్వదు అది చూసేవాళ్లకి మరీ ఎబ్బెట్టుగా అనిపించినా కళ్యాణి పట్టించుకోదు ఆమె ఎక్కువగా మాట్లాడకపోయినా ఇంట్లో అంతా ఆమె కనుసన్నులలో మదుల్తా మెదులుతారు తండ్రి కూడా పేకాటలో డబ్బు పోగొట్టుకుని ముఖం చూడటానికి భయపడతాడు కళ్యాణి చెల్లెలికి బట్టలు మాత్రం లోటు లేకుండా కొంటుంది జ్ఞానం తెలిసే కొద్దీ అక్కయ్య కష్టపడి కుటుంబాన్ని తమ చదువుల్ని గడుపుతోందని గ్రహించి పిల్లలు అనుకువగా ఉంటున్నారు ఎప్పుడైనా కళ్యాణి ఆప్యాయంగా మాట్లాడితే ఆ రోజంతా తార ఆమె కొంగు పట్టుకుని వదలకుండా తిరుగుతుంది సుబ్బలక్ష్మి తమ్ముడిని తేరపారా చూసి ఏరా ఇంకా ముఖం కడగలేదు కాఫీ చల్లారిపోయింది కూడాను అంది అతను అక్క దగ్గరగా వెళ్ళి నా పరీక్ష పోయిందక్క అన్నాడు దిగులుగా ఆమె పోయింది ముఖం బాధతో వివర్ణమైంది విసుగ్గా కనుబొమ్మలు ముడిచింది చదువు అంటే శ్రద్ధ ఉన్నవాడివైతే మొదటిసారే పాసై ఉండేవాడివి దేనికైనా గీత ఉండాలి నా మాట దక్కిస్తామనుకున్నాను అంటూ నిట్టూర్చింది బాగానే రాశానక్క అయినా ఎందుకు పోయిందో అర్థం కావడం లేదు అన్నాడు వేళ్ళు చూసుకుంటూ అప్పుడే అటుగా వచ్చిన కళ్యాణి సగం సగం విన్న సంభాషణ పూర్తిగా అర్థం కాక ఏమిటి అక్క తమ్ముళ్ళ మంతనాలు అంది తమాషాగా సుబ్బలక్ష్మి తడబడి మంతనాలు ఏముంటాయే అంటూ అక్కడి నుంచి కదిలింది ప్రసాద్ చేతిలో పళ్ళపొడి వేసుకొని పళ్ళు తోమడం మొదలుపెట్టాడు కళ్యాణి సస్పెన్స్ భరించలేక ఏమిటి మావయ్య అంది ఇంకా దాస్తే తనని మీదున్న కాస్త గౌరవం కూడా పోతుందని నా పరీక్ష పోయింది కళ్యాణి అన్నాడు ఏటో చూస్తూ ఓ సింతేనా అంది బ్రష్ నోట్లో పెట్టుకొని ప్రసాద్ ఆశ్చర్యంగా చూశాడు అసలు నువ్వు పాస్ అవుతానని నేను అనుకోలేదు అంది మంచిదానివే నేనెంతో బాగా రాశాను పేపర్లు ఎందుకు పోయిందో అర్థం కావడం లేదు అన్నాడు కళ్యాణి పక్కమని నవ్వింది ప్రసాదు ముఖం కడిగేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు కళ్యాణి కాఫీ తాగుతుంటే లోపల నుంచి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి నువ్వు మెట్రిక్ పాస్ అయ్యావనిపిస్తే గర్వంగా దానితో పెళ్లి విషయం చెప్పేదాన్ని అసలే అది అంతంత మాత్రం అయినా చూద్దాంలే అంటున్న తల్లి మాటలకి కళ్యాణి కుతకుతలాడిపోయింది వీడు నన్ను పెళ్లి చేసుకుని కూడా తిరుగుతాడన్నమాట డబ్బు తను సంపాదిస్తుంటే షోకు చేస్తాడన్ షో షోకు చేస్తాడన్నమాట చేస్తే ఒప్పుకోకూడదనుకుంది కసిగా మావయ్య పరీక్ష పోవడం వల్ల వాళ్లే అడగటానికి భయపడుతున్నారు ఇది మంచికే అనుకుంది నిర్లక్ష్యంగా అది చల్లని సాయంత్రం ఎండ మార్చి మార్చి అప్పుడే చల్లగాలి తిరిగింది అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు దొడ్లో తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి నీళ్లు చల్లి చేప వేసుకొని వీణ ముందు పెట్టుకుని కూర్చుంది వాణి అప్పుడప్పుడు వీచే చల్లగాలి తెర శరీరానికి తగిలి హాయి కలిగిస్తుంటే మనసుకి ఉత్సాహంగా అనిపించింది వాణి ఓ రెండు గంటలైనా సీరియస్గా వీణ ప్రాక్టీస్ చేసుకుందామన్న దృఢనిశ్చయంతో కూర్చుంది తీగలు శృతి చేసి వేళ్లకి నక్కీలు పెట్టుకొని ఎడమ చేతి మునివేళ్లకి నెయ్యి రాసుకొని ఒకసారి మించి అటు ఇటు పరిగెట్టించి ముందుగా ఏం వాయించాలి అని ఆలోచనలో పడింది సాధారణంగా ఎప్పుడూ వర్ణంతో మొదలుపెట్టి తరువాత హంసధ్వనిలో వాతాపితో ముందుకు కదులుతుంది కానీ ఈరోజు అలా పాత పద్ధతిలో వాయించాలనిపించటం లేదు కానీ ఏది చటుక్కున గుర్తుకు రావటం లేదు ఏం తోచక సరిగమ పదనిస సనిదప మగరిస అంది మాయమాళవ గౌడలో తులసి కోటలో తులసి మొక్క గాలికి మెల్లగా కదిలింది తులసి మొక్కతో పెనవేసుకుని మొలిచిన నిత్యమల్లి ఆనందంతో ఓ పువ్వుని కిందికి రాల్చింది వాణి మనసులో ఆలోచన తడుక్కుమంది వెంటనే తులసీదళములతో సంతోషముగా అనే కృతిని అందంగా రాగాలాపన చేసి మొదలుపెట్టింది గంభీరమైన మాయమాళవ గౌళరాగం వాణి వీణ మీటర్లోంచి మృ మధురంగా మృదువుగా గంభీరంగా పలుకుతోంది కూతురు వీడ మీటగానే శాంతమ్మ కుంపటి మీద అత్యసరు పడేసి వచ్చి కూర్చుంది ఆమెకి సంగీతం అంటే పంచ ప్రాణాలు పూర్వకాలం పాటలు చక్కగా పాడుతుంది ఆమె దగ్గర నుంచే వాణికి మంచి సంగీత జ్ఞానం చక్కని కంఠం వచ్చాయి అయితే వాణికి అవకాశం ఉండటం వల్ల గాత్రంతో పాటుగా వీణ కూడా నేర్చుకుంది మంచి గ్రహణ శక్తి ఉందని వాణి అంటే కళాశాలలో పండితులు ముచ్చటపడతారు బాగా సాధన చేయమని మంచి పేరు తెచ్చుకోవాలని గురువులు చెప్తూ ఉంటే వాణి ఉప్పొంగిపోతుంది వాణికి మూడో ఏటనే తండ్రి చనిపోవడంతో శాంతమ్మే ఆమెను ఎంతో గారాభంగా శ్రద్ధగా పెంచింది వెనకేమీ ఆస్తి లేకపోయినా భర్త పోయినప్పుడు వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో వేసి తను అక్కడక్కడా కష్టపడి వంటలు చేసి కూతుర్ని కష్టపెట్టకుండా పెంచుకుంటూ వచ్చింది వాణ్ణి ఎస్ఎల్సి పాస్ అవ్వగానే తనకి సంగీతం అంటే ఇష్టమని గవర్నమెంట్ సంగీత కళాశాలలో చేరిపోయింది శాంతమ్మ కూతురిష్టానికి ఇష్టానికి అడ్డు చెప్పలేదు ఎప్పుడైనా ఒక్కోసారి కూతురు పెళ్లి గురించి ఆలోచన వచ్చినా అది మొదట్లోనే తుంచి పారేస్తుంది వాణి మంచి సంగీత విద్వాంసరాలిగా పేరు తెచ్చుకోవాలనే అనుకుంటుంది వాణి డిప్లొమా తీసుకుంది డిగ్రీలో ఏముంది సాధన చేసి నలుగురిలో అవుననిపించుకోవాలి అంటూ ఉంటుంది వాణి తరచూ తల్లితో అది నిజమే అయినా నువ్వు ఎన్ని గంటలు సాధన చేసినా నాకేమీ అడ్డు కాదు అంటుంది శాంతమ్మ రామభక్తి సామ్రాజ్యం వాయించవే వాణి అంది శాంతమ్మ అది ఆమె చిన్నప్పుడు ఎవరో పాడుతుంటే విని నేర్చుకుంది అందుకు అదంటే ఇష్టం ఆ సందర్భం గుర్తుకొస్తే తనెంత కష్టపడి తక్కువ సమయంలో అది నేర్చుకున్నది ఓ కథలా చెప్తుంది నువ్వు నీ జాబితా తీయకు నాకు వరుస ఉంది అంది వాణి కాస్త విసుగ్గా పర్వాలేదు అది మాత్రం బాగుండదా ఏమిటి అంటూ సాగదీసింది శాంతమ్మ అబ్బబ్బా అలాగే లేవే లేకపోతే నన్ను ముందుకు సాగనివ్వవు అంటూ ఆ కృతి మొదలుపెట్టింది ఇరవై ఏళ్లకే తన బ్రతుకు తెల్లారిపోవడంతో శాంతమ్మకి కూతురు పెళ్లి మీద విరక్తి తాత్సారం వాణి పెద్ద అందగత్తె కాకపోయినా అనాకారి కాదు చామరఛాయ్గా ఉన్న పెద్ద పెద్ద కళ్ళు నున్నటి చెంపలు చిన్ని నోరు ఆకర్షణీయంగా ఉంటుంది ఆమె విశాలమైన తెల్లని కళ్ళల్లో ఏదో కళ తళతళలాడుతూ ఉంటుంది వాణి సీరియస్గా తోడి రాగం వాయిస్తోంది శాంతమ పాడుతూ కృతి వాయించాలని మధ్య మధ్య హితబోధ చేస్తోంది వాణి విసుగ్గా కనుబొమ్మలు ముడిచి తల్లిని కళ్ళతో కసిరి రాగంలో మునిగిపోయింది ఇంతలో పిన్నిగారు అంటూ ప్రవేశించిన స్థూల కాయాన్ని చూసి వాణి గతుక్కుమంది ఆమెను ఎక్కడో చూసినట్లుంది గుర్తుకు రావడం లేదు శాంతమ్మ మాత్రం లేచి రండమ్మ రండి అంటూ ఆహ్వానించింది ఆమె వచ్చి చాప మీద కూర్చుంది ఆమె వెనకాలే సన్నగా నల్లగా ఉన్న ఓ పదేళ్ పదేళ్ల పిల్ల కూడా వచ్చింది ఓ ముతక నేత చీర మెడలో పసుపుతాడు కుత్తికం బిగువుగా కరుచుకున్న నల్లపూసలు చేతులకి ఎర్రటి మట్టిగాజులు నుదుటిన మించిపోయిన కుంకుంబొట్టు ఆమెను చూడగానే పేద ముత్తైదు అని తెలుస్తూనే ఉంది వాణి ఈవిడ తోలేటి మాస్టారి భార్య మనది మన వీధి జీవన ఉంటారు అంది శాంతమ్మ వాణికి గుర్తురాక ఇబ్బందిగా చూసింది ఎరుగువటే వాడపల్లి వారింటి అవతల ఒక ఇల్లు వదిలేస్తే డాబా ముందర తాటాకు పంచ కూడా ఉంటుంది వాణి తెలిసిందన్నట్లు తలూపింది లేకపోతే తల్లి ఆ గుర్తులు చెప్పడం ఆపదని ఆమె భయం పైగా వాణికి సాధన సాగటం లేదు ఎవరో శ్రోతలొచ్చి కూర్చుంటే సాధన చేయడం కష్టం అందుకే వీణ చాప మీద పెట్టి కూర్చుంది ఏమండి శాంతమ్మగారు మీతో ఓ విషయం మాట్లాడాలని వచ్చాను అయ్యో ఎంతమాట చెప్పండి మా అమ్మాయి సుబ్బులు దీని అసలు పేరు వెంకట సుబ్బలక్ష్మి కానీ సుబ్బులు అంటాంలేండి ఏమిటోనండి దీనికి అసలు చదువు అవ్వలేదు మూడో క్లాసు మూడోసారి ఫెయిల్ అయిపోయింది వాళ్ళ నాన్నకు విసుగొచ్చి మానిపించేశారు మొన్న సరదా పడి హిందీ ప్రాథమిక పరీక్షకు వెళ్తానంటే స్త్రీ సమాజానికి పంపించాను మూడు నెలల ఒక్కరోజు మానకుండా వెళ్ళింది అయినా పరీక్ష పోయింది ఎలాగూ మా ఇంటి ఆచారం ప్రకారం వచ్చే శ్రావణంలో పెళ్లి చేసేద్దామనుకుంటున్నాం మా మీ అమ్మాయికి సంగీతం చెప్పుకుందామని వచ్చాను ఏదో రెండు కృతులైనా పాడితే సంబంధం సులువుగా కుదురుతుంది అంది గుక్క తిప్పుకోకుండా వాణి ఆమె మాటలు విని నిర్ఘాంతపోయింది ఏం మనుషులు వీళ్ళు రాక ఎందులోనూ పనికిరాని వాళ్ళు సంగీతం నేర్చుకోవడానికి పనికి వస్తారన్నమాట అంటే సంగీతానికి విలువ ఇంతే అన్నమాట అయినా అమ్మాయికి శృతి లయ ఉన్నాయో లేదో చూడకుండా తనేం చెప్పగలదు ఇంతలో శాంతమ్మ అలాగే లేండి అంది వాణి ఉండబట్టలేక పాపకి అసలు పాట వస్తుందో రాదో చూసి అంటూ ఇంకా మాట పూర్తి చేయకుండానే పాట ఇట్టే వచ్చేస్తుందండి ప్రతి పాట రేడియోతో కలిసి పాడేస్తుంది అంది తల్లి ఉత్సాహంగా ఆహా అలాగా అయితే మరింకేం ఓ పాట పాడమ్మా అంది శాంతమ్మ విడిగా పాడలేదు పిన్నిగారు కానీ రేడియోతో అచ్చం వాడలాగానే పాడేస్తుంది అంది మాతృశ్రీ తన కూతురికి ఇంకా ఢోకా లేదనే నిశ్చయంతో చచ్చి చెడి ఆ పిల్లని ఓ పాట పాడించబోయారు అంతే పాటలోని వచనం వరుసగా చదివేసింది ఆ పిల్ల వాణికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు అలాగే చెప్తుంది అంటూ మాట మార్ అలాగే మా అలాగే చెప్తుంది అంటూ మాట ఇచ్చేసింది శాంతమ్మ గారు నెలకి నేను పదిహేను రూపాయలు ఇవ్వగలను మీ అమ్మాయి అనుకుని చెప్పండి అంటూ లౌక్యంగా లేచింది శాంతమ్మ వాడను సాగనంపటానికి లేచింది వాణి ఈ అయోమయం నుంచి తేరుకునేసరికి ఆ తల్లి కూతుళ్ళు గుమ్మం దాటారు వాణి తనకి రాబోయే కష్టాన్ని తలుచుకుంటే వీణ ప్రాక్టీస్ మీద ఇచ్చ చచ్చిపోయి వీణ పక్కగా పెట్టేసి అక్కడే ఒరిగింది ఆకాశంలో చుక్కలు చూస్తూ అలాగే పడుకుంది కళ్యాణి కృష్ణవేణి రావడంతో వాణి ఎగిరి గంతేసింది ఈ మధ్య కాలంలో ఆ స్నేహితురాళ్ళు కలుసుకోలేదు కళ్యాణి కృష్ణవేణి చేపట్టుకుని జాగ్రత్తగా తీసుకొచ్చింది కృష్ణవేణికి కళ్ళు లేవు మనిషి ఆకారం ఒక నీడలో కనిపిస్తుంది కానీ ఎవరైంది తెలీదు ఆమె ఎక్కడికి ఒక్కర్తి వెళ్ళలేదు తోడుండాలి కృష్ణవేణి నల్లగా కాస్త లావుగా పొట్టిగా ఉంటుంది కళ్ళల్లో తెల్లని పువ్వులు రెపరెపలాడే కనురెప్పలు నోరు మూసిన కింది పెదవు మీదికి వాలి రెండు పళ్ళు జానుడు జడ వికారంగా ఉంటుంది కానీ ఆమె గొంతులో దేవుడు అమృతాన్ని రంగరించాడు ఆమెను చూడకుండా పాట వింటే ఎంతో ముగ్ధులైపోతారు సన్నగా తీగలా సాగే కంఠంలో ఎన్నో ఒదుగులు మరెన్నో కళలు ఎన్నెన్నో భావాలు పలికే అందాలు పలికే ప్రతి గమకంలోనూ ఎంతో నేర్పు కళ్యాణి కృష్ణవేణి ఒకే క్లాస్లో నేర్చుకుని డిప్లొమా తీసుకున్నారు వాణి నేర్చుకున్నది వీణైనా బాగా పాడగలగడం వల్ల కృష్ణవేణి వాణి కళ్యాణి తీరికవేళ్లలో చెట్ల కింద కూర్చొని ఎన్నో పాటలు స్వేచ్ఛగా వాళ్ళు కళ్యాణి కంఠం కాస్త లావుగా స్ఫుటంగా ఉంటుంది పెద్దగా కళలు పడకపోయినా గంభీరంగా హరికథ చెప్తుంటే వినసొంపుగా ఉంటుంది ఆమె కర్ణాటక సంగీతంలో కృషి చేయాలని తపన పడుతోంది హరికథలు చెప్పడం వల్ల కూడా ఆమె కంఠం కాస్త మోటుగా అయిపోయింది వాణి కంఠం మాత్రం అందంగా సన్నగా హాయిగా ఉంటుంది ముగ్గురు మంచి స్నేహితురాళ్ళు రాకృష్ణ రావే కళ్యాణి అంటూ ఆప్యాయంగా పిలిచింది వాణి వాణి చేతిని తన చేతిలోకి తీసుకుని ఏమ్మా నేను రాలేకపోతే నువ్వైనా వచ్చి నన్ను చూడకూడదా అంది కృష్ణ వాణి చాలా బాధపడింది అది కాదు కృష్ణ నేనే వచ్చేదాన్ని ఈ మధ్య బొత్తిగా కుదరలేదు ఏం చెయ్యను అంది సర్లే మీ ఇద్దరి గోల ఇలాగే ఉంటుంది అంటూ కూజాలో నీళ్లు తీసుకుని గడగడా తాగేసింది కళ్యాణి ముగ్గురు ముచ్చట్లు మొదలుపెట్టారు శాంతమ్మ ఇన్ని అటుకులు కాస్త బెల్లం పల్లెంలో పెట్టి వాళ్ళ ముందుంచింది కాసిని నోట్లో వేసుకుంటూ వాళ్ళు మాటల్లోంచి పాటల్లోంచి నాటకాలు సినిమాలు కథలు కవిత్వాల దాకా వెళ్ళిపోయారు వచ్చేది శ్రీరామనవమి కదా నా కస్సలు తీరికుండదే వాణి అంది కళ్యాణి దిగులుగా తీరిక లేకపోతేనేం హాయిగా బోలెడ్ డబ్బొస్తుంది ఆ ఐదు రోజులు శ్రమైనా తర్వాత రెస్ట్ తీసుకోవచ్చుగా అంది వాణి ఏమిటో మీకందరికీ అలాగే అనిపిస్తుంది నాకెందుకో మహా విసుగ్గా ఉంటుంది హరికథ మొదలుపెట్టినప్పటి నుంచి ఏవో సినిమా పాటలు పాడమని అడుగుతూనే ఉంటారు సభలోంచి ఇది కావాలి అని కేక వచ్చాక దాన్నించి తప్పించుకోలేం మొండికేసి మానేస్తే గొడవ మొదలు పెడతారు కథ ముందుకు సాగదు పాడమంటే హాయిగా సినిమా పాట పాడేయి అంది కృష్ణ ఉత్సాహంగా సరేలే నువ్వెప్పుడు హరికథ వినలేదా కీచకవధ చెప్పాలంటే నర్తనసార సినిమాలో పాటలన్నీ పాడాలి శశిరేఖా పరిణయం చెప్పాలంటే మాయాబజార్ పాటలన్నీ పాడాలి సుభద్రా పరిణయం అంటే కృష్ణార్జున యుద్ధంలో పాటలు ఇలా సినిమాలని అనుసరిస్తూనే ఉండాలి అది కాక మధ్యలో శ్రోతల ఒకటి అంది వాణి నవ్వుతూ నిజమే మనమొకటి అనుకుంటే మరొకటి చేయాల్సి వస్తే కష్టం ఎప్పుడో ఒకసారి అయితే సర్దుకుపోతాం ఎప్పుడు ఇలా అయితే బాధగా ఉంటుంది అంది బాధ లేదు గీదా లేదు నేనైతే సినిమా పాటలంటే దంచి పాడిస్తాను అంది చేతులతో చేప మీద తాళం వాయిస్తూ కృష్ణ వాణి కళ్యాణి పక్కుమని నవ్వారు ఓ మాట చెప్పనా నీ వాయిస్కి సినిమా పాటలు బాగా రాణిస్తాయి కళ్యాణి గొంతులో కొన్ని పాటలే బాగుంటాయి పైగా దానికి ఆ పాటలంటే ఇష్టం లేకపోవడంతో శ్రద్ధ కూడా తక్కువ అంది వాణి కరెక్ట్గా చెప్పావే వాణి నాకు మీ ఇద్దరికీ ఉన్నంత రేంజ్ లేదు అందుకే అన్ని పాటలు శృతులు చూసుకుంటూ పాడాలంటే కష్టం ఏమైనా నేను హరికథలు చెప్పక తప్పదు ఆ డబ్బుతో మా నాన్న పేకాడక తప్పదు అమ్మ ఇల్లు గడపక తప్పదు అని ముగించింది కళ్యాణి ఆ క్షణంలో కళ్యాణి పరిస్థితి చూస్తే వాణికి జాలేసింది అసలు తృప్తి మనిషికి పెద్ద అగాధం మరో విషయం చెప్పనా అంది కళ్యాణి సందేహంగా ఏమిటన్నట్లు చూసింది వాణి కృష్ణవేణి కళ్ళు రెపరెపలాడాయి మాకున్న సంపద ఎలా ఖర్చు చేయాలా అని మా అమ్మ తమ్ముడు ఆఖరివాడులే వచ్చి తిష్టవేశాడు నాకు మాత్రం పరమ విసుగ్గా ఉంది అంది అదేమిటే చుట్టాలంటే వస్తారు కదా ఏదో నాలుగు రోజులుండి వెళ్ళిపోతారు అలాంటి మామయ్య రావడం అనేదే లేదు అంది విచారంగా వాణి వద్దులే తల్లి అంతగా కావాలంటే మా మామయ్య వచ్చి కొన్నాళ్ళు మీ మామయ్యగా నటించమంటారులే అంది నవ్వుతూ చి పిచ్చివాగుడు నువ్వును నీకు తెలియదు వాణి అతను నాలుగు నుండి వెళ్ళిపోవటానికి రాలేదు ఇందులో అమ్మ కుట్ర కూడా ఉందనుకుంటా అంది కళ్యాణి కుట్రేమిటే మరీను పాపం తమ్ముడంటే ఆ మాత్రం ఆపేక్ష ఉండదా అంటూ కసిరింది వాణి నువ్వు మాట్లాడుకు వాణి నీకేమీ తెలీదు వాడు నా వెంట నా బాడీగార్డ్ల తిరిగేలా ఉన్నాడు అంది కోపంగా ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి బాధ అసహాయత అమని కలిచివేస్తున్నట్లు వాణి గ్రహించింది కళ్యాణి విశాలమైన కళ్ళల్లో ఎలాంటి భావమైనా స్పష్టంగా కనిపిస్తుంది ఆ బాధ చూస్తే వాణికి ఎలాగో అనిపించింది పోనీ లెద్దు నీకిష్టం లేకపోతే వద్దని ఖచ్చితంగా చెప్పేయి అని సర్ది చెప్పింది కళ్యాణి ఓ నిమిషం నిశ్శబ్దంగా కూర్చుంది ఆలోచిస్తూ కృష్ణ కంగారుగా కళ్యాణి చేపట్టుకుని ఏడుస్తున్నావా అంది లేదులే అంది వాణి అదొక్కటే తక్కువ అంది కళ్యాణి ఆమె కంఠంలో దుఃఖం గరగరమంది శాంతమ్మ నిద్ర నుంచి లేచింది ఏమర్రా మీ కబుర్లు అయ్యాయా కాసిన టీ పెడతాను కృష్ణ నువ్వ మంచి పాట పాడాలి అంది వాణి కళ్యాణికి మూడ్ మారినట్లుగా అనిపించింది వాణి ఉత్సాహాన్ని పుంజుకొని ఓఎస్ కృష్ణ సినిమా పాట పాడుతుంది కృతి పాడు నేనొక భావగీతం పాడతా అంది అమ్మ ఆశ నేనే లలితగీతం పాడతా నువ్వే కృతిపాడు అంది కళ్యాణి వాణి ఒప్పేసుకుంది శాంతమ్మ ముగ్గురికి టీ ఇచ్చి తనకొక గ్లాసులో తెచ్చుకొని కూర్చుంది టీ తాగేసి పాడేద నీ నామే అంటూ మొదలు పెట్టేసింది కృష్ణ ఆమె పాట విని శాంతమ్మ కళ్ళనీళ్లు పెట్టేసుకుంది ఇంత చక్కటి కంఠాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడు కళ్ళు లేకుండా ఎంతటి అవకరాన్ని ఇచ్చాడు అని ఎంతో బాధపడిపోయింది మల్లెవమ్మ మల్లెను అంటూ కళ్యాణి పాడింది గంభీరంగా నిండుగా ఉండే ఆ పాటలో కళ్యాణి మునిగిపోయింది స్వామి కొలువున దాసిని మీ పాదముల తివాసిని అంటుంటే ఎవరి హృదయమైనా ద్రవింపక తప్పదు కళ్యాణికి ఈ పాట అంటే ఎంతో ఇష్టం ఎక్కడ ప్రోగ్రాంకి వెళ్ళినా ఆ పాట పాడాలని ఉవ్విళ్ళూరుతుంది కానీ ఆ అవకాశం ఎప్పుడూ కలగదు మసక మసక చీకటిలో పాడమనే హరికథ శ్రోతల ముందు మల్లెవం మల్లెనమ్మ అంటూ ఎలా పాడాలో అర్థం కాక బాధపడిపోతూ ఉంటుంది కళ్యాణి ఆ తర్వాత వాణి కాసేపు గునిసి మాయత్వం యాహి అంటూ తరంగిణిలో కృతి పాడింది ఈ మధ్య ఇది బాలమురళి పాడితే విన్నాను ఆయన సంగతులన్నీ పట్టేశావే అంది కృష్ణ వాణి నవ్వి ఊరుకుంది సూర్యుడు పశ్చిమానికి దిగిపోతున్నాడు కళ్యాణి కృష్ణ లేచారు వెళ్తామంటూ వాణి చకచకా జడేసుకుని ముఖం కడుక్కుంది మీతో నేను అక్కడదాకా వస్తానంటూ ముగ్గురు చల్లగాలి పీల్చుకుంటూ కబులు చెప్పుకుంటూ బయలుదేరారు వాణి నువ్వు పది నిమిషాల్లో ముస్తాబాయి వచ్చేసావు అదే నేనైతే కనీసం అరగంట పడుతుందంది కళ్యాణి అవును మరి మనది హరికథ రాణి కదా అంది కొంటెగా ఏమైనాను నేను చాలా స్థిమితంగా ట్రిమ్గా తయారైతే కానీ బయటికి రాను బుద్ధి పుట్టదు మంచిదే తల్లి అలాగే కానీ అంది వాణి వాణి నువ్వు కళ్యాణి ఎలా ఉంటారో చూడాలని ఉంది కానీ చూడలేను కదా అంది కృష్ణ దిగులుగా ఎలాగూ ఉండం నీలాగే ఉంటాం అంది కళ్యాణి ఆమెను ఊరడించాలని నేనెలా ఉంటానో మాత్రం నాకు తెలిస్తే కదా అంది కృష్ణవేణి ఇద్దరు గతుక్కుమన్నారు ఇద్దరి మధ్య నిర్వికారంగా వాళ్ళ చేతులు పట్టుకుని నడుస్తుంది కృష్ణవేణి ఏదో పుస్తకం తిరిగేస్తూ ఆలోచిస్తోంది వాణి మధ్యాహ్నం పన్నెండు కావస్తోంది అప్పుడే వేడి గాలి వీయడం మొదలుపెట్టింది ఉండుండి తల్లి కోసం గుమ్మం వైపు చూస్తూ కూర్చుంది ప్లీడర్ గారింట్లో వంటకని వెళ్ళింది అప్పుడే ఎక్కడ పూర్తవుతుంది పని అని నెట్టూర్చింది వాణి మనసు వికలంగా ఉంది తెలిసి తెలియని వయసులో తల్లి వంటకు వెళ్ళినా అంతగా ఏమీ అనిపించేది కాదు కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది ఇన్నాళ్ళు తనని ఎంత తనని ఎండ కన్నెరగనంత సుకుమారంగా పెంచింది తల్లి రుణం తను తీర్చుకోలేదు వెంటనే తనేదో విధంగా నాలుగు డబ్బులు సంపాదించి అమ్మ కష్టపడకుండా చూడాలి గొడ్డులా చాకిరీ చేసి చేసి అమ్మ అలసిపోయింది తను అమ్మకి విశ్రాంతి ఇవ్వాలి ఆమె హాయిగా పట్టెడ అన్నం తిని నీడపట్టున అనుకుంటూ గడపాలి కృష్ణమాచారి మాస్టారు నాలుగు సంగీత పాఠాలు కుదిర్చి పెడతానన్నారు ఆయన్ని వెంటనే కలిసి ఆ పనిలో పడాలి ఉద్యోగం అంటే ఇప్పట్లో వస్తుందో రాదో ఈ విధంగా అమ్మకి కాస్త సహాయంగా ఉంటే అదే చాలు సంగీత పాఠం అనుకోగానే సుబ్బులు జ్ఞాపకం వచ్చింది సుబ్బులు పాఠం మొదలుపెట్టి మూడు రోజులైంది సుబ్బుల్ని తలుచుకుంటే సంగీత పాఠం చెప్పడంలో ఉన్న కష్టం ఇబ్బంది జ్ఞాపకానికి వచ్చి బాధగా అనిపించింది మూడు రోజుల్లోనూ సుబ్బులు సాపాస పట్టలేకపోతోంది తను గొంతు చించుకున్నా ఆ పిల్లకి శృతి లేదు మతి లేదు ఏం చేయాలో తోచటం లేదు ఒకే స్థాయిలో సరిగమ పదినిస పాడేస్తోంది ఆ పిల్లకి జన్మకి సంగీతం రాదు అది ఖాయమే కానీ ఆ విషయం ఎలా చెప్పడం ఒకవేళ ముఖాన్ని చెప్పేస్తే మానేస్తుంది మానేస్తే ప్రస్తుతం తనకే నష్టం పదిహేను రూపాయలు అందుకే తను కష్టపడి ఆ పిల్లతో కలిసి అరుస్తోంది సాధారణంగా సంగీతం మీద ఇష్టం ఉన్నవారికి సంగీత జ్ఞానం గాత్రం ఉండవు అది ఉన్నవారికి చెప్పించుకుని వాటికి మెరుగులు దిద్దుకోగల ఆర్థిక స్తోమత ఉండదు డబ్బున్న వాళ్ళు సంగీతం నేర్చుకోవడం ఒక సంస్కారంగా ఘనతగా భావించేవారు డబ్బు బాగా ఇచ్చి నేర్చుకుంటారు అటువంటి వారికి దాని మీద ఆరాధన ఉంటుంది ఏ కొంచెం గ్రహణశక్తి ఉన్నా కృషి చేయడానికి ప్రయత్నిస్తారు వారికి కళబ్బడం కష్టమే అయినా ఓర్పుగా నేర్చుకుంటారు కనుక తృప్తిగానే ఉంటుంది వాణి ఆలోచనలోంచి నిద్రలోకి జారుకుంది తలుపు చప్పుడైతే ఉలిక్కిపడి లేచింది అదేమిటే తలుపులు బార్లా తీసి నిద్ర అవుతున్నావు ఉన్న చెంబు తపైలా ఎవరైనా ఎత్తుకుపోతే మొర్రో మనాలి అంది శాంతమ్మ అప్పుడే ఇంట్లో అడుగు పెడుతూ ఆమె ముఖం ఎండకి వాడిపోయి ఉంది జాకెట్టు చెమటకి తడిసి శరీరానికి అంటుకుపోయింది స్నానం చేసిన జుట్టు జారుముడిగా వేసుకోవడం వల్ల వెంట్రుకలు అటు ఇటు పడుతున్నాయి ఉస్సూరంటూ అలసటగా కింద చతికిలబడింది అమ్మా వాణమ్మ తల్లి కాసిన నీళ్లందుకో అంది అక్కడే ఉన్న తాటాకు విసనకర్ర అందుకుంటూ వాణి లేచి గ్లాసుతో నీళ్ళందుకుని తల్లికిచ్చి తను తాగింది ఏమే అమ్మ ఈ ఎండల్లో ఈ పనులేమిటే బాబు అంది బాగానే ఉందేవు ఎండంటే ఎలాగా వాళ్ళింట్లో కార్యం వచ్చింది అంటూ విసురుకుంటూ ఒరిగింది వాణి తల్లికి ఓ తలగడ తెచ్చి ఇచ్చి సీరియస్గా మాట్లాడడం మొదలుపెట్టింది నువ్వు ఇంకా ఇలా వంటలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంది అలాగేలే అంది శాంతమ్మ కళ్ళు మూసుకొని అవును కాదు అంటూ వాదిస్తే ఎంతో చెప్దామనుకున్న వాణికి ఆశాభంగమైంది అయినా ఊరుకోలేదు మా గురువుగారు నాకు నాలుగు పాఠాలు కుదిర్చి పెడతానన్నారు ఆ వచ్చేదానితో గుట్టుగా గడుపుదాం అంతేగాని ఇలా ఎండనక వాననక కష్టపడటం నాకెలాగో ఉంది అంది గుక్క తిప్పుకోకుండా ఈసారి శాంతమ్మ కళ్ళు తెరిచి నిశ్చితంగా కూతుర్ని పరిశీలించింది ఆమె మనసు ఆనందంతో పులకించింది వెంటనే బాధతో బరువెక్కింది తన కష్టాన్ని కూతురు తీరుస్తోందనే ఆనందాన్ని తండ్రి లేని పిల్ల అచ్చట ముచ్చట లేకుండా బరువు బాధ్యతను మొయ్యటానికి సిద్ధమవుతోందన్న బాధను మింగేసింది పిచ్చి తల్లి ఈరోజు కొత్త ఏమిటమ్మా ఎప్పుడు వెళ్తూనే ఉన్నానుగా అంది ఎప్పుడూ విషయం వేరు నాకంతగా ఓపిక లేకపోతే మానేస్తాలే అది కాదు నీకెంత చెప్పినా అర్థం కాదు అంటూ విసుక్కుని ఒక క్షణం ఆలోచించి అయినా నాకు పాఠాలు కుదర్ని అప్పుడు చెప్తా అంది ఎందుకమ్మా పొద్దుస్తమానమో చెప్తే నీకు ప్రాక్టీస్కి టైం ఉండదు అంది శాంతమ్మ పర్వాలేదు వాళ్ళకు చెప్తుంటే నాకు ప్రాక్టీసే అంది అది బట్టి అబద్ధమని తెలిసినా అనేసింది ఎదుటివారికి సరళీ స్వరాలు చెప్తేనే సంగీత సాధన కాదని తనకు తెలీదు అయినా అంది శాంతమ్మ నవ్వింది చార్లే ఆ నల్లపిల్లతో పడుతున్నావుగా అవస్తా అంది పోనీ సంగీతం అందరికీ అక్కర్లేదు కావాలి అన్న వాళ్ళని వదిలేస్తే మనం బ్రతకడమేలా అంటూ మళ్ళీ పుస్తకం తీసింది వాణి శాంతం మనసటగా పక్కకి ఒత్తిగిలి పడుకుంది కృష్ణవేణి మంచం మీద పడుకుని కోని రాగాలు తీస్తోంది ఇంతలో ఆమె వదిన సుశీల చంటి తెచ్చి కృష్ణవేణి చేతుల్లో ఉంచి నేను కుళాయి నీళ్లకు వెళ్తున్నా దీన్ని కిందకి దించకు మళ్ళీ పట్టుకోలేవు అని వెళ్ళిపోయింది కృష్ణవేణి చంటిదాన్ని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతోంది ఆమె మనసులో ఆలోచనలు ముసురుతున్నాయి ఏ మనిషి ముఖం ఎలా ఉంటుందో తెలియకుండా ఎంతోమందితో పరిచయం మాటలు బ్రతుకులు అందరూ చూసే అందాలను చూసే అదృష్టం తనకి లేదు చంటిపాప మెత్తగా ఒంటికి తగిలితే ఎంతో సుఖంగా హృదయం ఉప్పొంగే ప్రేమలా ఉంది పాప కళ్ళల్లో మెరుపు కానీ బుగ్గల్లో నునుపు కానీ తను చూడలేదు కానీ ఆ స్పర్శలో ఏదో దివ్యత్వం ఏదో దివ్యత్వం ఉన్నట్లు అనిపిస్తుంది తనెంతో దురదృష్టవంతురాలు లేకపోతే ఈ గుడ్డితనం తనకే ప్రాప్తించాలా వదిన అన్నీ చేస్తుంది అప్పుడప్పుడు విసుక్కుంటుంది కూచోపెట్టి చెయ్యాలి అని ఈసడిస్తూ ఉంటుంది ఈ పీడ పోయేది కాదు ఈ జన్మకి అందొక రోజు ఆనాడు తనంత ఏడ్చిందో చూపులేని కళ్లల్లో దేవుడు కావలసిన నేను కన్నీళ్ళు ఇచ్చినందుకు తన ఆ రోజు తృప్తి పడింది ఇంట్లో ఏదో చప్పుడైంది కృష్ణవేణి పాపను చంకనేసుకుని తడుముకుంటూ వెళ్ళి ఉష్ ఉష్ అంది ఏమొచ్చిందో ఏం పోయిందో తెలియలేదు రెండుసార్లని ఊరుకుంది ఇంతలో సుశీల రానే వచ్చింది పిల్లి పాలు తాగేసిపోయిందని దాన్ని శాపనార్థాలు పెట్టింది ఇంట్లో మనిషి ఉన్నా లేనట్లే అని సణుక్కుంది ఎంతమందికి ఆడబిడ్డలు లేరు అందరికీ లాంటి వాళ్లే ఉంటారా చేసుకున్న వారికి చేసుకున్నంత అని సాధించుకుంటూ ఇంట్లో పని చేసుకుంటోంది తను ఉష్ అన్నా పోకుండా పిల్లి పాలు తాగేసిపోయిందన్నమాట తను ఉన్నా లేనట్లే అని బాధపడింది కృష్ణవేణి అలాగే మంచం మీద పడుకుని పాపని పక్కన పడుకోబెట్టుకుంది పాప నిద్రపోయింది ఇంతలో ఎవరో వచ్చారు అన్నయ్యతో వాళ్ళేదో మాట్లాడుతుంటే ఆసక్తిగా వినడం మొదలుపెట్టింది పూర్తిగా మాటలు వినిపించకపోయినా విషయం అర్థమైంది సినిమా పాటల ప్రోగ్రాంకి తనని పంపించమని దానికి డబ్బిస్తామని పాటలు అవి వాళ్లే ప్రాక్టీస్ చేస్తామని చెప్తున్నారు అన్నయ్య జవాబు వినిపించడం లేదు అయినా అతనికి ఏమీ అతను ఏమీ అభ్యంతరం పెట్టడనే అనిపిస్తోంది సినిమా పాటల ప్రోగ్రాంలో పాడాలంటే కృష్ణవేణికి అందలం ఎక్కినట్లుగా ఉంది అన్నింటికి మించి తను కొంత డబ్బు సంపాదిస్తే వదిన తనని సరిగ్గా చూస్తుంది గౌరవం ఇస్తుంది అన్నయ్య తనని అప్పనంగా పోషిస్తున్నాడనే బాధ తనకుండదు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయాక అతను కృష్ణవేణిని పిలిచి చెప్పాడు పాడతానన్నయ్య నాకు సరదాగా ఉంటుంది అంది అందుకే నేను సరే అన్నాను అన్నాడు కృష్ణవేణి చెవిన పడిన ఏ పాట నేర్చుకోకుండా ఊరుకోలేదు అందుకని ఈ విషయం ఆమెకి మరీ ఉత్సాహాన్నిచ్చింది ఆ పాప ఎంతో ముద్దుగా ఉంది తెల్లగా అందంగా బొద్దుగా ముద్ద నందివధనంలా ఉంది చిన్న కళ్ళు చురుగ్గా మెరుస్తున్నాయి ముచ్చటగా నవ్వే బుల్లి నోరు ముత్యాల్లా మెరిసే పలువరుస లేత గులాబీ రంగు గౌను పాప శరీరంలో కలిసినట్లుగా ఉంది గౌను కంటే పాపే రోజా రంగులో మెరుస్తోంది వాణ్ణి చూడగానే పాప చెంగున లోపలికెళ్లి చేప తెచ్చివేసింది చిన్న శృతిపెట్టె తెచ్చి చేప మీద పెట్టింది టీచర్ మంచినీళ్లు కావాలా అంది ముద్దుగా వాణి పాపనే కుతూహలంగా చూస్తూ కొంచెం తెచ్చిపెట్టు అంటూ చాప మీద కూర్చుంది పాప గ్లాస్తో మంచినీళ్లు జాగ్రత్తగా తెచ్చిచ్చింది నీ పేరేమిటి అంది వాణి రత్న అంది అంతలో రత్న తల్లి జమున బయటకొచ్చి నమస్కారం అంటూ తను కూర్చుంది కాసేపు పరిచయ వాక్యాలు కులాసాలు అయ్యాక జమున మా పాపకి బాగా సంగీతం చెప్పించాలని నా కోరికండి అంది చెప్పించండి పాప కూడా చురుకైంది అంది ఏం చురుకో నమ్మకండి ఏ రోజు పాఠం రాకపోయినా ఊరుకోకండి అంది జమున వాణి రత్నచేత శృతి పట్టించి సరిగమలు చెప్పింది అంత చిన్న పాప చక్కగా రాగబద్ధంగా తాళం వేస్తూ పాడుతుంటే వాణికి ఎంతో హాయిగా అనిపించింది ఇలాంటి పిల్లలకి పది మందికి చెప్పమన్నా సుఖంగా చెప్పొచ్చు అనుకుంది పాపకి పాఠం చెప్పినంతసేపు జమున అక్కడే కూర్చుంది ఆమెకు సంగీతం పట్ల ఎంతో శ్రద్ధ ఉత్సాహం ఉన్నాయని వాణి గ్రహించింది ఆమె కదిలిస్తే పాట పాడేసేలా ఉంది అది గ్రహించిన వాణి చివరికి ఆమెను మాటల్లో పెట్టింది మీరు పాడతారా అంది కుతూహలంగా ఆ ఏదో పాట మా నాన్నగారికి ఎంతో ఇష్టం సంగీతం అంటే నన్ను నేర్చుకోమని మాస్టర్ని పెట్టారు నా చిన్నప్పుడు కానీ అదేం కర్మమో ఆయన్ని చూస్తే నాకు పాట కాదు ఏడుపు వచ్చేది ఆయన వచ్చి నా కోసం కూర్చుని కూర్చుని విసుగొచ్చి వెళ్ళిపోయేవారు అలా కొన్నాళ్ళు జరిగాక విసుగొచ్చి మా నాన్నగారే ఆయన్ని మానిపించేశారు అని నెట్టూర్చింది నాకు అప్పుడు తెలిసింది కాదు ఇప్పుడు ఎంతో బాధపడతాను అని పూర్తి చేసింది వాణి సమాధానంగా చిరునవ్వు నవ్వింది మా పాప కచేరీ చేయాలంటే ఎంతకాలం పడుతుందండి అంది జమున చటుక్కున వాణి గతుక్కుమంది సరిగములు మొదలుపెట్టిన రోజే కచేరీ గురించి ఎవరైనా చెప్పగలరా సంగీతం రావడం అనేది వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది అది ఎలా చెప్పడం కృషిని బట్టి ఉంటుందండి అంది దానికేం లోటు చెయ్యనిలేండి దగ్గరుండి సాధన చేయిస్తా ఎన్నాళ్ళు పడుతుంది సుమారుగా అంది అత్యంత కుతూహలంగా బాలమురళి గారు ఎనిమిదో ఏటనే కచేరీ చేశారట ఎంతోమంది జీవితాంతం సాధన చేసి కూడా కచేరీ చేయలేకపోతారు మనమేం చెప్పగలమండి అంది కాస్త ఘాటుగానే అంతా బాలమురళి అంత ప్రతిభావంతులు ఉంటారేమిటండి అంది చెప్పరిస్తూ జమున అందుకే చెప్పలేం ఏ పుట్టలో ఏ పాముందో ఏ పొట్టలో ఏ పాటుందో ఎలా చెప్పగలం అంది వాణి నవ్వుతూ జమును కూడా గలగల నవ్వేస్తూ భలే చెప్పారండి అని తేల్చేసింది మీరు మాత్రం శ్రద్ధగా చెప్పాలి మా పాపకి అంది ఆకరి మాటగా ఆ లోటు మీకెప్పుడూ ఉండదు అంటూ హామీ ఇచ్చి కదిలింది వాణి వాణికి చిత్రంగా అనిపించింది రత్నగొంతు చక్కగా ఉంది శృతి లయ ఉన్నాయి కానీ ఆ తల్లి ఆశ వాటికి మూడు రెట్లుంది అందులో తను చిన్నప్పుడు నేర్చుకోలేకపోయింది ఆ బాధ ఇప్పుడు తీరాలి కూతురు క్షణాల మీద విద్వాంసురాలైపోవాలని ఆ తల్లి తపన పడిపోతోంది వాణిని తోడుగా తీసుకుని రిహార్సల్ చేయటానికి బయలుదేరింది కృష్ణవేణి ఆ రోజు పాటలేమీ లేవు అందుకని వాణి సరదాగా బయలుదేరింది కృష్ణవేణికి సినిమా పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం కళ్యాణికి ఆ పాటలంటే ఏదో తేలిక భావం పాట అంటే సినిమా పాటే కాదని ఆమె ఉద్దేశం వాణికి మాత్రం కొన్ని సినిమా పాటలంటే ఇష్టం కొన్నంటే చిరాకు అయినా పూర్తిగా ఇష్టం లేదు అప్పుడప్పుడు మంచి పాటలు పాడుకుంటూ ఉంటుంది ఎక్కువగా హిందీ సినిమా పాటలంటే చచ్చే ఇష్టం కృష్ణవేణి హిందీ పాట పాడబోయినా ఎబ్బెట్టుగా ఉంటుంది వాణి ఎప్పుడూ గేలి చేస్తూ ఉంటుంది ఏది అచ్చ వైద్యకి ఉచ్చారణ అంత స్పష్టంగా పాడితే అయినట్టే అంటుంది మేం వైదికులం కాదు అని కొట్టిపారేసి జానెమన్ జానెమన్ అంటూ గట్టిగా పాడేస్తుంది వాణి పగలబడి నవ్వుతుంది అంతా కలిసి నవ్వుకోవడమే కానీ ఎప్పుడూ కోపాలు తెచ్చుకోరు అదొక పెద్ద గది అందులో సుమారు పది మంది అప్పటికే సమావేశమై ఉన్నారు వీళ్ళిద్దరూ రావడంతో అంతా ఒక పక్కకి సర్దుకుని వాళ్ళకి చోటిచ్చి కూర్చోమన్నారు వాణి అందరినీ ఒకసారి పరికించి చూసింది తబలా డోలక్ రెండు వయోలెన్స్ క్లారెట్ క్లార్నెట్ ఒక ఎలక్ట్రిక్ గిటార్ ఇంకా ఒకళ్ళిద్దరు ఊరికే ఉన్నారు అంతా ఎవరి వాద్యం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మోగిస్తున్నారు కోలాహలంగా ఉంది వాణికి ఆ శబ్దం థ్రిల్లింగ్గా అనిపించింది ఇంతలో ఆర్గనైజర్ వచ్చి వాణికి తనని తాను పరిచయం చేసుకున్నాడు మా వాణి బాగా పాడుతుందండి అని పరిచయం చేసింది కృష్ణవేణి ప్రాక్టీస్ మొదలుపెట్టారు ఒకళ్ళు సరిగ్గా వాయిస్తే మరొకళ్ళు తప్పడం ఒకళ్ళు ఒకటి మరొకళ్ళు మరొకటి బిట్స్ వేయడం ఓహో అదా సరే ఓకే అని మళ్ళీ మొదటికి రావడం ఇలా ఒకే పాట సాగుతోంది కృష్ణ మాత్రం పాట తూచ తప్పకుండా పాడేస్తోంది అందరి దృష్టి వాణి మీదనే ఉండటం ఆమె గ్రహించకపోలేదు సన్నగా నాజుగ్గా ఉన్న వాణిని అలవోకగా అందరూ చూస్తూనే ఉన్నారు తలెత్తి చూస్తే ఎవరివంక చూడాల్సి వస్తుందో అని తల వంచుకొని చేతివేళ్లు లెక్క పెడుతూ కూర్చుంది వరుసగా నాలుగు పాటలయ్యాక అందరికీ కాఫీలు వచ్చాయి ఆర్గనైజర్ వాడిని కూడా పాడమన్నాడు ఆమె ఓ హిందీ పాట పాడింది అంతే అది అందరికీ ఎంతో నచ్చింది ఆర్గనైజర్ ఆమెని మీరిలాగైతే మా ప్రోగ్రాంలో మా ప్రోగ్రాంలో పాల్గొనాలి అన్నాడు ప్రాధేయపడుతూ తను రెండో మూడో హిందీ పాటలు పాడేటట్లు ఒప్పుకుంది అలా చేస్తే వెరైటీ కూడా ఉంటుందని అంతా తృప్తిపడ్డారు ఆర్గనైజర్ మాత్రం వాణి లాంటి చక్కని అమ్మాయి తమ ట్రూప్లో ఉంటే తనెన్నో బుకింగ్స్ సులభంగా సంపాదించవచ్చు అని లోపల ఆశపడ్డాడు వాణి పాడే పాటలకి ఎక్కువగా ఎలక్ట్రిక్ గిటార్తో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది ఆ ఇన్స్ట్రుమెంట్ నిండుగా కమ్మేస్తోంది వాణికి గిటార్ మీద ఎంతో వ్యామోహం ఏర్పడింది బాబు గిటార్ మీద బిట్స్ అవలీలగా వేసేస్తుంటే వాణికి తనెందుకు వీడ నేర్చుకున్నానా అనిపించింది అదే పనిగా అతని వైపు అతను గిటార్ పలికించే తీరు చూస్తోంది బాబు నల్లగా ఉన్నాడు అతని కళ్ళు చురుకుగా దీక్షగా ఉన్నాయి సూటైన ముక్కు సన్నటి మీసం ఫుల్ హ్యాండ్స్ షర్టు టక్ చేశాడు నీటుగా జాగ్రత్తగా శ్రద్ధగా మేకప్ అయ్యి వచ్చాడనిపిస్తుంది అతన్ని చూస్తుంటే అతనికి మంచి సులువు ఉంది గిటార్ మీద అనుకున్న బిట్ వెంటనే గ్రహించి పలికించగల నేర్పుంది బాబు గిటార్ మీద రిధం ఇస్తున్నాడు వాణి తననే చూస్తోందని అతనికి చాలాసేపుగా అనిపిస్తోంది చివరికి అతను ఆమెకేసి కళ్ళు తిప్పాడు చార్ డేస్ వింతగా తననే చూస్తున్న వాణిని చూస్తే అతనికి ఏదో పులక్రింతగా అనిపించింది ఆమెనే చూసి చిన్నగా నవ్వాడు వాణి ఉలిక్కిపడింది తను నవ్వింది దృష్టి మరల్చుకుంది సిగ్గుపడింది మనసంతా ఏదోలా అనిపించింది మొదటిసారి బాబు బిట్ తప్పు వాయిస్తే అంతా అటే చూశారు కృష్ణవేణి రిహార్సల్స్ సీరియస్గా చేస్తోంది ఆ క్షణంలో ఆమెను చూస్తే వాణికి జాలి వేసింది ఈ లోకంలో జరుగుతున్న ఏ దృశ్యం చూడలేదు ఏ మనిషి హావభావాలతోనూ ప్రమేయం లేదు తన మనోఫలకం మీద కనిపించే ఏవో దృశ్యాలను తన గానంలో పలికిస్తూ భావాన్ని పుట్టిస్తోంది ఒక విధంగా కృష్ణ ధన్యురాలు ఆమె పాటకి గాన మాధుర్యానికి ఏ బాహ్య విషయమూ అడ్డురాదు ఆటంకపరచదు ఈ కృష్ణ రెండు కళ్ళతో లోకాన్ని చూడగలిగితే ఇంకా ఎంతటి మధురగానాన్ని లోకానికి అందించగలిగేదో లేక అసలు పాడనే లేకపోయేదో అనుకుంది ఆ రోజు రిహార్సల్ పూర్తయింది కృష్ణవేణిని వాళ్ళ ఇంటి దగ్గర దించి తను ఇంటికి బయలుదేరింది బుర్ర నిండా ఆలోచనలు చేస్తున్నాయి చెవుల్లో జంత్ర సమ్మేళనం మోగుతోంది ఇంట్లో అడుగు పెట్టేసరికి సుబ్బులు రెడీగా ఉంది ఆ అమ్మాయిని చూసి వాణి ఆశ్చర్యపోయింది ఎందుకు వచ్చిందా అని రేపు కదా రావాల్సింది అనుకుంటూ కాళ్ళు కడుక్కుని చేప మీద కూర్చుంటూ ఏమ్మా సుబ్బులు వచ్చావ్ అంది మా అమ్మగారు మంగళహారతి నేర్చుకోమన్నారు రేపు మా ఇంటికి ఎవరో వస్తారట అంది ఆ వచ్చేదెవరో వాణికి వెంటనే అర్థమైంది చిరా కనిపించింది పైగా అలసటగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఎలా మొదలుపెట్టారు ఎలా మొదలుపెట్టాలి అని బాధ కలిగింది ఇన్ని కష్టాలలోనూ తనకు అసలు మంగళహారతులు రావే ఒక్కటి కూడా రాదే ఏం చెయ్యాలి ఇలాంటి కష్టాలు వస్తాయని తెలిస్తే ముందుగానే తప్పుకునేది ఇప్పుడు ఏమన్నా బాగుండదు ఏం చేద్దామని కాసేపు ఆలోచించింది ఇంతలో శాంతమ్మ వచ్చి కాఫీ కలపన అడిగింది చాలా వేడిగా ఉండాలంటుంటే ఆలోచన వచ్చింది అమ్మా అంటూ ఓ కేక వేసింది శాంతమ్మ ఉలిక్కి పడి ఏమిటా కేకలు ఇక్కడే ఉన్నాగా అంది ఒక మంగళహారతి సుబ్బులకు చెప్పాలి నాకు భలే తలనొప్పిగా ఉంది అంది అసలు విషయం తెలిసిన శాంతమ్మ నవ్వుతూ సరే అంది ఎన్నిసార్లు చెప్పినా కూతురు తన దగ్గర ఒక మంగళహారతి కూడా నేర్చుకోలేదు దానివల్ల ఎన్నో నష్టాలున్నాయని తను చెప్తే వినలేదు అని లోపల నవ్వుకొని సరేలే నీకు కాస్త కాఫీ కల్పించి చెప్తాను కూర్చోమను అంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళింది వాణి చేప మీద పడుకుని తల్లి చెప్పే పాట వినటానికి ప్రయత్నిస్తోంది కానీ చెవుల్లో ఎలక్ట్రిక్ గిటార్ మోగుతోంది కళ్ళల్లో బాబు నవ్వు మెదులుతోంది వచ్చి రాని పాట గుండెల్లో కొట్టుమిట్టాడినట్లు ఆమె హృదయం స్పందిస్తోంది వెండి తీగలాంటి అందమైన చిరునవ్వు ఆమె అదరాలపై ఉండుండి మెరుస్తోంది అరగంట తర్వాత సుబ్బులు మంగళహారతి నేర్చుకుని వెళ్ళిపోయింది శాంతమ్మ వంట చేసుకోవడంలో మునిగిపోయింది వాణి మాత్రం హృదయ తరంగిణిలో ఊహల అలలపై ఉయ్యల లూగుతోంది కళ్యాణి తలంచుకొని కూర్చుంది తల్లి మాటలకి ఏమీ సమాధానం చెప్పాలనిపించటం లేదు కూతురి మౌనాన్ని బలంగా తీసుకొని నెమ్మదిగా బుజ్జగించటం మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి చూడమ్మా నిన్ను కన్నందుకు నాకు బాధ్యత ఉంటుంది పైగా నువ్వు కలకాలం సుఖంగా ఉండాలని నాకంటే ఎవరు కోరుకుంటారు చెప్పు అయినా నా కళ్ళెదుట కళకళలాడుతూ ఉంటావా అని నా ఆశ అంటుంటే ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది కళ్యాణి మౌనంగా తల్లివంక చూసింది నిజం చెప్పాలంటే నన్ను కూతురుగా నే నిన్ను కూతురుగా నేనెప్పుడూ చూడలేదు తొలిచూలు ఆడపిల్లవైనా మగపిల్లాడి కంటే ఎక్కువే ఇంటిని ఆదుకున్నావు నువ్వే ఇల్లు గడపకపోతే నేనేనాడో నుయ్యో గొయ్యో చూసుకునేదాన్ని అని కాస్త కంఠం తగ్గించి ఇందులో నా స్వార్థం లేకపోలేదు వాడేం పరాయివాడు కాదు నువ్వు నాలుగు డబ్బులు ఇటు ఇటు విధిపినా తమ్ముడని చెల్లెలని చూసినా ఏమి అనడు వాడు నా తమ్ముడే కనుక ఆ మాత్రం రక్త సంబంధం ఉండకపోదు అంటూ ఆపింది ఇంతలో అటుగా వచ్చిన ప్రసాద్ అక్కయ్యా అంటూ పిలిచాడు ఆమె అటు వెళ్ళగానే కళ్యాణికి వినిపించేలా ఎవరిని బ్రతిమాలి ఒప్పించిన అవసరం లేదు ఇష్టం లేకపోతే తర్వాత బాధపడాలి అన్నాడు కళ్యాణికి అంత ఆలోచనలోనూ నవ్వొచ్చింది మామయ్య నిజంగా వ్యవహారకర్త తనకంటే నాలుగేళ్లె పెద్దవాడైనా ఎంత ఆరిందతనం నేర్చుకున్నాడో అని ఆశ్చర్యపోయింది ఆమెకి ఎటు ఆలోచన తెగకుండా ఉంది ఒక పక్క తల్లి తమ్ముడు చెల్లాయి సంపాదన లేని తండ్రి మరోవైపు ఏదో తెలియని అసంతృప్తి మావయ్యను చూస్తే తనకి కాబోయే భర్త అనే దృష్టితో చూసినా హృదయం స్పందించదు తీయని ఊహలు రావు ఏదో మామూలుగా సాధారణంగా ఉంటుంది కానీ పెళ్లి అవగానే ఇంకా ఏదో అనుభూతి మనసుని చుట్టవెయ్యాలని తహతహ అమ్మ నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను అంది నేను చెప్పినవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించు అంది సుబ్బలక్ష్మి తనకి వ్యతిరేకమైన నిర్ణయం వద్దనే మాటని ధ్వనింపచేస్తూ కళ్యాణి తలబోపింది దూరంగా ప్రసాద్ గుమ్మం దాటుతూ కనిపిస్తే నిట్టూర్చింది ఇంట్లో కూర్చుంటే విసుగ్గా అనిపించి వాణి దగ్గరికి వెళ్దామని బయలుదేరింది కాలవ నీటి మించి చల్లగాలి మెల్లిగా వీస్తోంది జనం ఎక్కువగా లేని ఆ పార్క్లో వాణి కళ్యాణి ఓ మూల అశోక వృక్షానికి చేరువుగా కూర్చున్నారు దూరం నుంచి రేడియో సన్నెట్ సంగీతాన్ని వినిపిస్తోంది అది కథ అంది కళ్యాణి వాణికేసి చూస్తూ ఇద్దరూ కాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాక ఒక విషయం అడగనా అంది వాణి సీరియస్గా నిర్మహమాటంగా అడుగు నువ్వు నాకేదైనా మార్గం చెప్పాలి అంది పరకలు పీకుతూ మీ మావయ్య అంటే అసలు ఇష్టం లేదా అంది కళ్యాణి వంక సూటిగా చూస్తూ ఆమె నవ్వింది ఇష్టం లేకపోయినా పర్వాలేదేమో కానీ మనిషిని చూస్తే ఓ విసుగు లాంటిది ఉంటే కష్టం కదూ అంది కళ్యాణి నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకుని సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు అతనికి నువ్వంటే ఇష్టం మీ అమ్మకి ఇలా జరిగితే ఎంతో బాగుంటుందనుంది నీకంటావా పెద్దగా ఇష్టం లేదు అయినా నా సలహా ఇష్టం అనేది పెళ్ళయ్యాక కూడా ఏర్పడొచ్చు నువ్వు అతని ఇష్టపడాలి అనే దృష్టితో ఆలోచించు నీకు కొన్ని స్కోరింగ్ పాయింట్లు దొరుకుతాయి నా ఉద్దేశంలో పెళ్ళంటేనే పెద్ద అడ్జస్ట్మెంట్ మన ఇష్టాయిష్టాలు కొన్ని ఎదుటి వాళ్ళ కోసం వదిలేసుకుంటాం అలాగే వాళ్ళును అంతేగాని ఒకే అభిప్రాయంతో ఆశయాలతో ఆశలతో ఏ ఇద్దరూ ఉండాలని నాకు అనిపిస్తుంది అయితే మనం భాగస్వామిని ఎంచుకునేటప్పుడే ఎక్కువ భావాలు కలిసేవిగా ఉండాలని కోరుకుంటాం అతనికి నువ్వంటే ఇష్టం నీ మాట జవదాటడు నీ కళా పోషణకి అడ్డురాడు పైగా చిన్ననాటి నుంచి తెలిసిన వాడవటం వల్ల నీ గుణగణాలు తెలుసు అపార్థాలు ఉండవు అన్నింటికి మించి మీ అమ్మకి ఏదైనా సహాయం చేద్దామనుకుంటే అడ్డు చెప్పడు ఆమె అతనికి అక్కే కదా నీకు కూడా మీ వాళ్ళకి సహాయం చేయాలని ఉంది కదా వాణి ఆగింది అదే నేను ఆలోచిస్తున్నాను వాళ్ళని నట్టేట్లో వదిలిపెట్టలేను మరే మరొకరిని ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నా సంపాదన మా వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇవ్వనివ్వడు మా తమ్ముడికి చెల్లెలకి చదువు ఆగిపోతుంది అదే నా బాధ అంది కళ్యాణి సాలోచనగా మరింకేమిటి అన్ని విధాలా నాకు నువ్వు చేసుకోవడమే మంచిది అనిపిస్తోంది నీకు మనసులో ఏదైనా ఉంటే తప్ప అంది నాకేముందే అలాంటిదేమైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా అంది కళ్యాణి గంభీరంగా అయితే హాయిగా మీ మావయ్యని పెళ్లి చేసుకో అని తనే పడింది వాణి ఎందుకో ఎదుటివారికి చెప్పడంలో చాలా సులువుందేమో అనిపించింది ఆమె మనసులో బాబు మెరుపులా మెరిసి మాయమయ్యాడు చీకటి పడిపోతుందని ఇద్దరూ లేచారు కళ్యాణి మనసు తెరిపిగా ఉన్నట్లు ఆలోచనలు తెగినట్టు అనిపించింది నువ్వెన్ని విషయాలు ఆలోచిస్తావే వాణి అంది ఆలోచనల్లోంచి ఆశ్చర్యపడుతూ సర్లే నా నా తెలివే చెప్పు ఏదో అనిపించింది చెప్పాను నా మటుకు నాకు ఒకటి అనిపిస్తోంది అనవసరమైన సమస్యల్ని సృష్టించుకొని బాధపడే కంటే సాఫీగా జీవితాన్ని చక్కదిద్దుకోవడం మంచిదని అంది ఆరిందాల కళ్యాణి నవ్వి అంతా మన చేతుల్లో ఉన్నట్లు చెప్తున్నావే అంది నిజమే అనుకో అంటుంటే ఆమె గొంతు ఆమెకే కొత్తగా తన భావాలు తనకే వ్యతిరేకంగా అనిపించాయి కళ్యాణికి సలహా చెప్పినంత నిశ్చింతగా తన బ్రతుకు తను దిద్దుకోగలదా అని ఒక్క క్షణం కలవరపడింది వెంటనే సర్దుకొని తనకి ప్రశాంతమైన జీవితం కావాలి నిరంతరం సంగీత సాధనలో గడిచిపోవాలి తనకి సంగీతాన్ని మించింది మరొకట్లేదు అని మరీ మరీ అనుకుంది ఎన్నో నిర్ణయాలు కఠినమైన ప్రతిజ్ఞలు మనసులో నిర్ధారణ చేసుకుంటూ వాణి ఇంటివైపు నడవటం మొదలుపెట్టింది రత్న హుషారుగా అలంకారాలు పాడేస్తోంది రోజు తాళంలో అలంకారం మాత్రం కాస్త నట్టుగా ఉంది పద్నాలుగు అక్షరాల తాళం వేయడంలో కొంచెం తప్పుతోంది ఈ పాఠం బాగా రాలేదు రత్న రేపు కూడా ఇదే చెయ్యి రేపు కొత్త పాఠం చెప్తా అంది వాణి వద్దు టీచర్ ఈరోజే చెప్పండి రెండు బాగా ప్రాక్టీస్ చేసి రేపు అప్పగిస్తా అంది రత్న ముద్దుగా వద్దమ్మా అలా కంగారు పడితే సంగీతం వస్తుందా ఇప్పుడు చిన్న పాఠం కనుక రోజుకు ఒకటి నేర్చుకోగలుగుతున్నావు ఎప్పుడు అలా కుదురుతుందా అంది బుజ్జగిస్తూ రత్న బిక్కమొహం వేసింది అది కాదు టీచర్ మీరు చెప్పండి ఎలాగైనా అప్పగిస్తా అంది రెట్టిస్తూ వాణి ఆశ్చర్యపోయింది ఇంత చిన్నపిల్ల ఎంతో పంతంగా భయంగా పాఠం కోసం పరితపిస్తోందంటే చిత్రంగానే అనిపించింది అయినా ఆ విధంగా చెప్పటం మంచిది కాదు ఆ పాపకి సంగీతం బాగా వచ్చేలా చూడాల్సిన బాధ్యత తన ఉంది అంతేగాని ఆ పిల్ల చెప్పినట్లు తనేలా పాఠాలు చెప్పగలదు అందుకే తను చెప్పినంతవరకే చెప్పాలి చెప్పాలో వద్దో కొత్త పాఠం గురించి తనే నిర్ణయించుకోవాలి పాప చిన్నపిల్ల అనుకుని వద్దులే ఈ పూటకి ఇది బాగా పాడేశాయి రేపు చెప్తా అంది రత్న ఏడుపు ముఖం పెట్టి భయంగా లోపలి గుమ్మంలోకి ఓసారి చూసి టీచర్ మా అమ్మతో చెప్పకండి మీరు కొత్త పాఠం చెప్పకపోతే అమ్మ నన్ను కొడుతుంది ఎందుకు పాఠం చేయలేదు అంటూ బుగ్గలు నులివేస్తుంది పైగా రెండు ప్రాక్టీస్ చేస్తానని ఈ రోజెందుకు చెప్పించుకోలేదు అంటూ వీపు మోత మోగిస్తుంది కొత్త పాఠం చెప్పేయండి టీచర్ ప్లీజ్ అంది వాణి స్థానువులా ఉండిపోయింది దేశంలో కళకెంత విలువ ఉందో గురువుకెంత విలువ ఉందో క్రమంగా అర్థమవుతోంది ఈ ప్రకారంగా రత్న ఓ సంవత్సరంలో చిన్న కచేరీ చెయ్యాలని ఆ తల్లి హృదయం ఆశిస్తోంది బేలగా భయంగా బెదురుతున్న రత్న కళ్ళు చూస్తే వాణికి జాలేసింది దిక్కుమాలిన కొత్త పాఠం కోసం ఈ చిన్నారి మెత్తటి బుగ్గల మీద దెబ్బలా ఊహించలేకపోయింది ఎవరికెంత ప్రాప్తమో అంతే అనుకుని బాధపడింది పుస్తకంలో కొత్త అలంకారం రాసి రెండుసార్లు పాడించింది ఇంతలో లోపల నుంచి జమున వస్తూనే అప్పుడే అయిపోయిందా అని ఆశ్చర్యపోయింది నిజానికి వాణికి చర్రున కోపం వచ్చింది కానీ బలవంతంగా పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చిపెట్టుకుంది ఉండండి అంటూ లోపలికి వెళ్ళి టీ కప్పుతో వచ్చిన జమునని ఎలాగో చూసింది వాణి మనుషుల మనస్తత్వాలు చిత్రంగా అర్థం కాకుండా ఉంటాయి మనిషిలో కాంక్ష క్యాన్సర్ కంటే ఎక్కువగా బాధిస్తుందేమో అనుకుంటూ టీ అందుకుంది ఆమె ఏదో చెప్తూనే ఉంది వాణి అన్యమనస్కంగానే ఆమె వద్ద సెలవు తీసుకొని బయటపడింది కథ కొనసాగుతుంది